కుటుంబాలకు పైగా వైసీపీని వీడి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సమక్షంలో టీడీపీలోకి చేరారు. తలార్లపల్లి పంచాయతీ, దాట్లవారిపాలెం ఎస్సీ కాలనీ నుండి కొరపాటి ఏడుకొండలు, దేవరపల్లి ప్రేమ్ కుమార్, కొరపాటి భిక్షాలు, కొరపాటి వీరాంజనేయులు దాదాపు 10 కుటుంబాల వారు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు. వైసీపీ పార్టీ నుండి 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దేవరపల్లి ప్రేమ్ కుమార్, అలాగే దేవరపల్లి జాను, దేవరపల్లి వెంకటకోటమ్మ, అలాగే ప్రమీల, కొరపాటి ఏడుకొండలు, కొరపాటి భిక్షాలు కుటుంబం, కొరపాటి వీరాంజనేయులు, వాళ్ళ తరఫున మొత్తం 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పార్టీలు వారికి సముచిత గౌరవం ఉంటుంది. రానున్న కాలంలో ఆ కాలనీని, ఆ పంచాయతీని అభివృద్ధి చేస్తాం. పార్టీలో కష్టపడే వారికి మంచి గుర్తింపు గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మా కాలనీలో అభివృద్ధి జరిగింది. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక ఒక్క చిన్న అభివృద్ధి కూడా జరగలేదు. ఒక పెళ్లి కానుక అందలేదు, ఒక గేదెల్లో అందలేదు, ఒక సంక్షేమ పథకం అందలేదు. అందుకే ఒక ఇల్లు రాలేదు, పేదలకు ఒక ఇల్లు కట్టుకోవడానికి రాలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వం పట్ల విరక్తితో, గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది కాబట్టి, మళ్ళీ సీసీ రోడ్లు అన్ని అభివృద్ధి జరిగింది కాబట్టి మళ్ళీ అలాంటి అభివృద్ధి కావాలి, చంద్రబాబు గారు ప్రభుత్వం కావాలని ఈరోజు వైసీపీ పార్టీని, తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. వీరిని తెలుగుదేశం పార్టీలో స్వాగతిస్తున్నాం. వీరికి సముచిత గౌరవం పార్టీలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.